శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసికొన తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చియగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడ వణకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతముల దిరి దీనారవముల పరుగిడ బెదిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవార్థితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడత్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధిన వలీలా దాటిపోగల
నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రికడు పూజ్యుడు నాకు పర్వతోత్తముని కరమున నిమిరే పవన తనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని రామ కార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీది వెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు కులకాంకితులై ప్రస్తుతించిరి రామ కార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరీ బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము చోచి వెలివచ విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించ సురస నిజ రూపము గొని నిరాళంబ నీలాంబరము గనుచు మారుతి సాగెను వేగము పెంచుచు జలనితి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగజూచెను అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను సింహిక హృదయము చీలికలాయెను సాగరమున బడి అశువులు బాసెను వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు నలువంకలను కలయచూచుచు నిజ రూపమున మెల్లగ సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మ రూపుడై బయలుదేరెను రజనీకరుని వెలుగున తాను రజనీ చెరుల కనుల బడకను
పిల్లి వలె పొంచి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకా రాక్షసి కపివరుగాంచెను గర్జన సేయుచు అడ్డగించెను కొండ కోనలా తిరుగాడు కోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్నా లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువున దీతును కదలక మెదలక నిజము పల్కుమని లంకయే దూర్కొనే కపికిశోరునే అతి సుందరమి లంకాపురమ్మని ముచ్చట పడినే చూడవచితిని ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా కొని లంకా రాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గద్దించి చరచెను సింహనాదమును మారుతి చేసే కొండంత గతన కాయము పెంచే వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను కూల్చే కొండ బండల రక్కసి దొల్లే కనుల పగిల్చి నోటిని తెరచే అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగొని ఓ బల భీమా వానరోత్తమా నేటికి నీచే ఓటమిరిగితే ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతమొందెదరు ఇది నిజమోనని మీదే జయమ్మని లంకా రాక్షసి పంపే హరేశుని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కోటగోడ అవలీలగా ప్రాకెను కపికిశోరుడు లోనికి దుమికెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను ఆణి ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేశుడుగాంచెను సువర్ణమయా సౌధరాజముల ధగధగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేశుడుగాంచెను సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితమో సింహద్వారము
పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడు గాంచెను అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడుగాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీర్చినది బ్రహ్మవరమున కుబేరుడల్దినది రావణుండు కుబేరు నిరణమందు ఓడించి లంకకు గుని తెచినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది నేలను తాకక నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన రీతి పోగలది దివి నుండి భూమికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించున్నది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది లంకాధీశుని ప్రేమ మందిరము రత్న ఖచితమో హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆక్రాణితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది మత్తున శయనించు సుదతులమోములు పద్మములను కొని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకులిత పద్మపాత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీత దాక వారందరూ కన్యలే రావణుమే చివరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ
హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఐరావతము దంతపు మొనలతో పోరున పొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీత కై వెదకే మారుతి ఆశతో మినపరాశి వలె నల్లని వాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్త చందన శిక్షిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతులగూడి మధుగ్రోలినవాడు రతికేళి సలిపి సోలినవాడు లంకేశుడు శయనించే కాంతలతో సీత కై వెదకే మారుతి ఆశతో అందొక వంక పర్యంకము జేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచ్చిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారురూపిణి రాణుల గురాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మందోదరి లోకోత్తర సుందరి మందోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పేటి వాళ్ళము బట్టి ముద్దులు పేటి నేలను గోటి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు దుమికి పల్లటీలు గోటి చెంగున చూటి చెంచలము కపీ స్వభావమును పవన తనయుడు ప్రదర్శన చేశను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ రాముని సీత ఇటులుండునా రాముని సీత ఇటులుండునా రావణు చేరి శయనించునా రాముని బాసి నిదురించునా భుజించునా భూషణముల దాల్చునా పరమ పురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముండునా సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను పోవగరాని తావుల బోతి చూడగరానివి ఎన్నో చూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికిల్చితిని రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాచితిని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను
సుదతుల తోడ సీతయుండగా వారల చూడక వెదకుటలాగా మనసున ఏమి వికారము నొందక నిష్కామముగ వివేకము వీడక సీతను వెదకుచు చూచితి గాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగా గొన్ని మారుతి సాగెను సీత కోసమని భూమి గృహములు నిశా గృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు భావులు తిన్నెలు రత్సవీతులు మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేళ్ళు సందులు గొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్పడియుండునో తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమాచియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుక జాలడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకులమంతయు నశించు ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కింధకు పోనే పోను వాన ప్రస్థాశ్రమ వాసుడనై నియమనిష్టలతో బ్రతుకు వాడనై సీతామాతను చూచి తీరెదను లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలు దశలగనే సాహసవంతుడై చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. విరితేనియలు రోలు భృంగములు విందారగసేయు ఝంకారములు లేజివురాకుల మెసవు కోయిలలు పంచమాస్వరముల పలికే పాటలు పురులు వీపి నాట్యమాడు నెమళులు కిలకిలలాడే
పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన కపి కిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూగుచు దూకసాగెను పువ్వులు రాలెను తీవెలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై బడెను పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచడు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన పువ్వులనిన పుతీవియలనిన జానకికెంతో మనసౌనని పద్మపాత్రముల పద్మాక్షునిగన పద్మాకరముల కొంతజేరునని అన్ని రీతుల అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు శింశుపా తరుషాకలపై మారుతి కూర్చొని కలయజూచను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ సుందరమైన అశోకవనమున తను కూర్చొన్న తరువు క్రిందున కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపాక్షపు చంద్రరేఖను ఉపవాసముల వాడిపోయిన నివురుగపిన నిప్పు కణమును చిక్కిన వనితను మారుతిగాంచను రాక్షస వనితల క్రూరవలయమున మాసిన పీత వసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును పతివియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని తూర్పుల సెగలను గ్రాకే అగ్నిజ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున నీలవేణి సంచాలిత జఘనను సుప్రతిష్టను సింహమధ్యను కాంతులొలుగు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయుకాంతను పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధి పడి మునిగిన తారను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చే శాఖల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చెంపసరాలు రత్న ఖచ్చితమో హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించే మారుతి సర్వసులక్షణ లక్షిత జాత
సీతగాక మరీ ఎవరి మాత కౌసల్య సుప్రజారాముని సీతగాక మరీ ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరీ ఎవరి మాత ఆహా కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి ఉప్పొంగె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ పూవులు నిండిన పొలములందున నాగేటి చాలున జనన మందిన జనక మహారాజు కూతురైనా దశరథ నరపాలు కోడలైనా సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాత కాని కాలమని మారుతి వగ చేసీతను కనుగొని శత్రుతాపకరుడు మహాశూరుడు సౌమిత్రికి కూచురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైనా శ్రీరఘురాముని ప్రియ సతియైనా పతి సన్నిధియే సుఖమని ఎంచి పదునాల్గేళ్ళు వనమునకేగిన అంతటి మాత కాని కాలమని మారుతి వగ చేసి తను కనుగొని బంగారు మేని కాంతులు మెరయా మందస్మిత ముఖ పద్మము విరియా హంసతూలిక తల్పమందున రాముని గోడి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీరఘురాముని ప్రియ సతి అయినా అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ మూడు జాముల వేయి గడువగా నాల్గవ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలు కొలుపులు క్రతువులు నచ్చు షడంగ వేద విధుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శింశుపా శాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయునర్చను
మదోత్కటుడై మదన తాపమున మరి మరి సీతను మదిలో నెంచెను నూర్గురు భార్యలు సురకన్యల వలె పరిసేవింపగా దేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్లతల వలె మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగే భృంగముల వలె క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోక వనము వేగముగా లంకేశుని మహాతేజమును గని మారుతి కూడా విభ్రాంతి చెందెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీతపైననే చూపులు నిలిపెను తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి సనుగవగాచి సుడిగాలి పడిన కదళీ తరువు వలె కటిక నేలపై జానకి తూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ ఓ సీతా ఓ పద్మనేత్ర నా చింత నీకు ఏలా చింత ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమే వనవాసవ్యధ నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే రాముడు నీకు సరిగానివాడు నిను సుఖపేటడు తను సుఖపడడు గతి చెడి వనమున తిరుగుచుండెను తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను మరచి బొమ్ము ఆ కొరగాని రాముని వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను పొందుట కలలోని మాట బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నిరతము పతినే మనమున దలచుచు
క్షణముగ యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల దృంచు రాముని శౌర్య ధైర్యముల దలచుచు శోకతాప్తయై శిరమును వంచి తృణమును దృల్చి తన ముందుంచి మారు పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన రామ లక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచన లేలా అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన ఓయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము శీఘ్రముగా నను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఓ సీత నీవెంత గడసరివే ఎవరితో ఏమి పలుకుచుంటివే ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు నీపై మోహము నను బంధించెను లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు నీకొసగిన ఏడాది గడువును రెండు నెలలలో తీరిపోవును అంతదనుక నిన్నంటగరాను ఈలోపున బాగోగులు కనుగొను నను కోరని నిన్ను బలాత్కరించను నను కాదను నిన్ను కనికరించను అని గర్జించెను కనతరగాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు ఓ రావణ నీ క్రొవ్విన నాలుక గిజగిజలాడి తెగిపడదేమి కామాంధుడా నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని పల్కె సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే హీనమన క్రోధాగ్ని రగుల రుస రుసలాడుచు కొర కొర చూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలెల్ల కలవరముందగా గర్జన చేయుచు దిక్కుల ధరగా సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ
అందున్న ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి కావలెనన్న నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకూడు దారుణమైన కలగంటి నేను దానవుల కది ప్రళయం నేను అని తెల్పే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసి గణము శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు తెల్లని కరిపై మూవురు కలసి లంకాపురిపై పయనించినారు అని తెల్పే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసి గణము దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుమూదును దింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై అని తెల్పే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసి గణము తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచూ అగుపించినాడు కాలాంబరమును ధరించినాడు కరవీరమాల దాల్చినాడు పుష్పకమందుండి నేలబడినాడు కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు అని తెల్పే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసి గణము రావణుండు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజీతు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమ్మూలమ్ముగా అని తెల్పే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసి గణము తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము మేనబూసి కొని నృత్య మృదంగ మంగళాధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడల విభీషణుడు దివ్యకాంతితో అని తెల్పే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసి గణము విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయేను అని పల్కు త్రిజట మాటలు వినుచు నిద్రతూగిరి రాక్షసవనితలు హృదయ తాపమున జానకి తోలుచు శోక భారమున గడగడ వణకుచు
జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగొని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభ శకునములు తోచెవింతగా సీతకెంత దురవస్థ కటిల్లే నా తల్లి నెటుల ఊరడించవలే నన్ను నే నెటుల తెలుపుకోవలే తల్లి నెటుల కాపాడుకోవలే ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుందున అని హనుమంతుడు శాఖల మాటున తహ తహలాడుచు మెదల సాగెను ననుగని జానకి బెదరకముందే బలికెద సీతారామ కథ సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకు నా తేనెలొలుకునది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ దశరథ విభుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన రెండు వరములు కోరే భరతునకు పట్టాభిషేకము పదునాల్గేండ్లు రామ వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారియై రాజ్యము వీడే సీతాలక్ష్మణులు తనతో రాగా పదునాల్గేండ్లు వనవాసమేగే కరదూషణాది పదునాల్గు వేల అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని
కొనితే చుటకై రామ లక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ రామ సుగ్రీవులు వనమున కలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను సుగ్రీవుని కపిరాజుగజేశెను సుగ్రీవు నాన లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను భయము భయముగా నలువంకలు గని మెల్లగమో మెత్తి పైకి చూచెను శోభిల్లు శింశుపా శాఖలందునా బాలార్పుని వలే మారుతి దోచెను మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ తల్లి తెల్పుము నీవు ఎవరవో దేవగంధర్వ కిన్నరాంగనవో కాంతులు మెరసే బంగరుమేనా మలినాంబరమేల తాల్చితివో ఓ కమలాక్షి నీకనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి కటించి చంతన నిలిచే రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో రామ లక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పల్లికే అంజలి కటించి చంతన నిలిచే జనక మహీపతి ప్రియ పుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను శ్రీ రఘురాముని ప్రియ సతి నేను సీతయను పేర వరలు దానను పరిణయమైన పది రెండేడులు అనుభవించితి మీ భోగ భాగ్యములు అని పల్కే సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో రావణుడొసగిన ఏడాది గడువు రెండు నెలలలో ఇక తీరిపోవు రాముడు నన్ను
కాపాడునని వేచి వేచి వేసారిపోతిని అసురులు నన్ను సంపక మున్నే నాకై నేను పోనించితిని అని పల్కే సీత వానరేంద్రునితో రామకథను కీర్తించిన వానితో అమ్మా సీత నమ్ము నన్ను రాముని దూతగా వచ్చినాడను రామ లక్ష్మణులు క్షేమమన్నారు నీ క్షేమమరసి రమ్మన్నారు రాముడు నీకు దివ్యనలంపే సౌమిత్రి నీకు వందనములీడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి కటించి ముందుకు జరిగే మారుతి ఎంతగా ముందుకు జరిగెను జానకి అంతగా అనుమానించెను రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచించిన సన్యాసి ఈతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలే వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు రామ లక్ష్మణులు వానరరాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పల్లికే అంజలి కటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ హనుమంతా హాయి బొంది తిని నీ పలికిన శ్రీరామ కథ విని రామ లక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగా చీతివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో రామకథను కీర్తించిన వానితో సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీరఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయ్యి చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే
పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని మధుర స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభ శకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఎన్నడు రాముడు ఇటకే తెంచును ఎన్నడు రావణుని హతము చేయును లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపును సుగ్రీవుడు తన వానరసేనతో చుట్టుముట్టి లంకను కూల్చును అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో రామ లక్ష్మణులు వత్సుదాకను బ్రతుక నిత్తురా అసురులు నన్ను రావణుడొసగిన ఏడాది గడువు రెండు నెలలలో ఇక తీరిపోవు ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని రెండు మాసములు అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మా ఫల పుష్పాదులు ప్రియమైనవిగని హాసీతాయని శోకించునమ్మ నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే ఓ హనుమంతా నిను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత వానరోతమా నిను వినినంత నే పొంది తిని ఊరట కొంత రాముని వేగమే రమ్మని తెల్పుము రెండు నెలల గడువు మరువబోకుము
అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేములు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ తల్లి నీ విటు శోకింపనేల వగచి వగచి ఇటు భీతిల్ల నేల ఇప్పుడే నీకి చెరవిడిపింతును కూర్చుండుమునా మూపు మీదను వచ్చిన త్రోవనే కొనిపోయేదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన నిలిచే పోనివ్వకపోతివిగా హనుమా సహజమైనని చెంచల భావము అరయగ అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు రాముని కడకే నను చేర్చెదవో కడలిలోననే జార విడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను కొండంతగా తన కాయము పెంచెను కాంతివంతుడై చెంత నిలచెను జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిథి దాటెదరయ్యా క్రూర రాక్షసుల కంటపడకయే లంక వెదకినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ తల్లి నేను నీయందు గల భక్తి భావమున అటుల తెల్పితి క్రూర రాక్షసుల వారి నుండి నిన్ను కాపాడనించి అటుల పల్కితి వేగమే నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరపడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన నిలిచే తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు అమ్మాయిమ్ము
ఏదో గురుతుగా శ్రీరాముడుగని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చింతన నిలిచే చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరొలుకగా గురుతుగా తెలిపి చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొనిపోయి రమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి బల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో చేతులారగా చూడామణి కొని ఆనందముగా కనుల కద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీసుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించి ఎగసే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను కలదు కల్పించుకొని కలహము పెంచెద అసుర వీరులా పరిశీలించెద రాక్షస బలముల శక్తి గ్రహించెద సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను పద్మాకరముల పాడొనరించి జలాశయముల గట్టులు త్రించి ఫలవృక్షముల నేలను గూల్చి ఉద్యానముల రూపును మాపి ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును చిందర వందర చేసి మారుతి మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా పక్షుల గుంపులు చల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా సీతయున్న శింశుపాతరువు వినా వనమంతయు వినాశము కాగా సుందరమైన అశోకవనమును చిందర వందర చేసి మారుతి వనమున రేగిన వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి దశకంఠుడు మహోగ్రుడై పల్కే వానరుని బట్టి దండింపుడనే ఎనుపది వేల కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి ఎనుపది వేల
ఇంకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు గర్జన చేసెను జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింపపొమ్మనెను జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ జంబుమాలిని సర్వ సైన్యమును ఒక్క వానరుడు ఒక్కడగించెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు ఆజ్ఞాపించెను మంత్రి కుమారుల తగిన బలము కొని ఆ వానరుని దండింపగపొమ్మనె మంత్రి కుమారులు ఏటూరు చేరి హనుమంతునిపై దాడి వెడలిరే మంత్రి సుతులను సర్వ సైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను ఎటు చూచినను మృతదేహములు ఎటు పోయినను రక్తపుటేరులు ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింపపొమ్మనెను సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవుగా నిలువగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింపపొమ్మని శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్ని ఓలే ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై మూడు శరములతో మారుతి శిరమును పది శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచెను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన ఓరు చెలరేగే ఆకాశమున అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను ఇరువురి నడుమా
భీకరమైనా పోరు చలరేగే ఆకాశమున అగ్ని కణమని జాలి కూడదని రఘులకమునుపే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను అరచేత చరచి హయముల జంపెను రథమును బట్టి విరిచి వేసెను అక్షుని దృంచి విసరి వేసెను అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై పడే రక్తపు మూదగా అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజీతుగని ఆ వానరుడు సమాన్యుడుగాడని వాణిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజీతు బహ్యోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై పడే వనజభవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామము గని తహతహలాడిరి ఏమగునోయని కట్టుపడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వర త్వరగా దానవులు దరిచేరి నారచీరెలతో బిగిబంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరెలకే కట్టుపడినటుల కదలకయుండె వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడ ద్రోహము చేసినాడని రక్త నేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్తను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగానా మనవిని వినుమా దూతను జంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను అన్నా వీణిని
వధింపకుమా తగురీతిని దండించి పంపుమా దూత ఎడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి తలగొరిగించుట సబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ కపులకు వాళ్ళము ప్రియ భూషణము కావున కాల్చుడు విని వాళ్ళము వాడవాడలా ఊరేగింపుడు పరాభవించి వదలివేయుడు తాలిన తోకతో వీడేగుగాక అంపిన వారికి తల వంపుగా అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించను కోపమనచుకొని జీర్ణాంబరములు అసురులు దేచిరి వాయుకుమారుని తోకకు జూటిరి నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి కపికుంజరుని ఈడ్చుకుపోయిరి నడివీధులలో ఊరేగించిరి మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో త్రిపుచుండిరని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెలుపగా అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను అగ్నిదేవుని ప్రార్థన చేసెను ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగదోచెను అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను మండే జ్వాలలు పిల్లగాలులై వివసాగెనని మారుతి పొంగెను ఆనందముతో కాయము పెంచెను బంధములన్నీ తెగిపడిపోయెను అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అట్టడగించెను గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను లంకాపురమును పరివీక్షించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఏ మంటలనా వాళ్ళము గాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల చిమ్ముచు మేడ మీదెలవనాల భవనాల వెలిగించెను జ్వలతోరణాల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి
ఒక చోకుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబూరుగు పుష్పఛాయల ఒక చోమోదుగు విరుల తేజముల ఒక ఎడకరగిన లోకపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకునే లాంగూల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూచ వెనుకకు తిరిగి కనుపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండున సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుక జాలరు ఈ ఘోరమునకు కారణమై తిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీరఘురాముని ప్రియ సతి సీత అగ్నివంటి మహాపతివ్రత అగ్నిని అగ్ని దహింపనేచున అయో నిజను అగ్ని దహించున నను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభ శకునములు తోచె ప్రీతిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచి ఉండెనని అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ
అశోకవనము మారుతి చేరెను ఆనందాశ్రుల సీతను గాంచెను తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముంటివని పదముల వ్రాలెను పోయివతునిక సెలవు నిమ్మని అంజలి కటిల్చి చెంత నిలచెను సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో హనుమ అతులిత బలధామా శత్రుకర్షణ శాంతి నిదాన ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవీవే రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చరణకు తొలగింపుము అని పల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు రామ లక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే సెలవు గైకోని రేవున మరాలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు కుడమిని కృంగే సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియచేయగా మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారిది దాటగా గరుడుని ఓలే శరవేగము గొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గ మధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి జాంబవదాది పెద్దలందరికి వాయునందనుడు వందనములేడి చూచితి సీతను చూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరులు హనుమంతుని బొగడిరి ఉత్సాహమున కిష్కింధకు సాగిరి జాంబవదంగద హనుమదాదులు ప్రస్రవణగిరి చేరుకొని నారు రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెలిపే
చూడమణిని శ్రీరామున కిడి అంజలి ఘటించి చంతన నిలచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ చూడమణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగా చితివి ఎట్లున్నది సీత ఏమి తెలిపినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పే తన లంకాయానము శతయోజనములా వారిది దాటి లంకాపురమున సీతను గాంచితి రాలు కరుగగా సీత పలుకగా నాగుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గూల్చితి లంక దహించితి రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను నిరతము నిన్నే తలచుచున్నది క్షణమొక యుగముగా గడుపుచున్నది రెండు నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది రామ లక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను రామ లక్ష్మణుల భుజముల నిడుకొని వేగమే లంకకు గొని వత్తునని రామ లక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను అందరూ కలసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని సీతారామ పటాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని పదములు రాకనే మరలి వచితిని ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందునా అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ సీత క్షేమమను శుభవార్త నేడు
మారుతి నాకు తెలుపకుండినా నేటి తోడమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఎమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చను హనుమంతుని ఆజాను బాహుడు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికద సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత ఆ